हाँ गाड़ी रोक बे। हाँ खोल रहा हूँ सर, खोल रहा हूँ। हाफलांग स्टेशन का सफारी अभी से लेट हो गया सर। हाँ भाई कौन हो, कहाँ जा रहे हो? बैरक्स वाला एक्सप्रेस पकड़नी है। हाँ टिक्की खोलो सर, लेट है, लेट लेट। आप अगर सर, अगर आप टिक्की खोलो। हाँ खुली है साहब। छोड़ने में टिक्की लो, बॉम्ब की मेल लेते कदा। बॉम्ब का वाला टेक इनका 25 किलोमीटर वाला सोचता है। हाँ चलो बड़ा भाई, गाड़ी बड़ा। हाँ थैंक यू, मन नंबर दिया। बड़ा थैंक यू, थैंक यू। स्टेशन किधर पता कदा? हाई वाट दे उन्हें तपकुंडे बेल्ट 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 బ్యారక్ వెళ్ళి ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయిందా? బ్యారక్ ఎక్స్ప్రెస్ వెళ్ళిందా? లేట్ అచ్చే. ఎన్ని గంటలు లేటు? ఎన్ని గంటలు లేట్ అండి? 8 గంటలు లేట్ వచ్చే. ఇదేం చల్లరా బాబోయ్, ఇచ్చరికి ఉడికి చస్తాను. స్టేషన్లో కూడా ఎవరు లేరు. స్టేషన్ మాస్టర్ నువ్వే నాకు తలగొరి పెట్టాలి. ఎక్కడికి వెళ్తున్నావే? ఓయ్ బాబు, ఎదిగో బాబు, బాబాయ్ బాస్, మ్యాచ్ బాక్స్ ఉందా? మ్యాచ్ బాక్స్ ఓయ్. పర్వాలేదులే, ఇప్పటికైనా నాకు తెలిసింది నువ్వు బతుకున్నావని. అసలు ట్రైన్ వస్తుందా? ఒకవేళ వస్తే ఇక్కడి నుంచి వెళ్తుందా? వీళ్ళు కట్టిన బ్రిడ్జిలు గట్టిగా ఉంటే చాలు, ఈ లంచగొండి కాంట్రాక్టర్లో కట్టకపోతే బతికిపోతాం. ఎందుకంటే బ్రిడ్జిలు గిడ్జిలు పడిపోతే మనకి లేనిపోయి కష్టాలు. ఏం బాబు, మీరు నన్ను క్షమించాలి. మిమ్మల్ని నేను మగాడనుకుని మ్యాచ్ బాక్స్ అడిగాను. ఐఎమ్ రియలీ సారీ. చూస్తే మీరు అమ్మాయి, అది ఇంత అందంగా ఉన్నారు. నన్ను క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ, మీ దగ్గర మ్యాచెస్ ఉన్నాయా? మే ఐ, మీ నంబరా? మీరేమనుకోవద్దు, మన సరదాగా ఉంటే బాగుంటుంది కదా అని. మీ పేరు చెప్పండి. నా పేరు అమర్కాంత్ వర్మ, ఆల్ ఇండియా రేడియో. నాకు విషయం చెప్పండి, మీరు ఎక్కడ పుట్టుంటారు? మీ బంధువుల పేరు, పోనీ మేమగారి పేరు చెప్పండి. మీ ఇంట్లో ఉన్న కుక్క పేరైనా జానీ, టామీ, రోసీ, ఏదో చెప్పండి. పోనీ నన్ను నోరు మూసుకోమని చెప్పండి. ఏదో జస్ట్ షట్ అప్, షట్ అప్, జస్ట్ షట్ అప్. నన్ను మీకోసం ఏదైనా చేయమంటారా? ఏదైనా అంటే నా ఉద్దేశం నెలమొక్కను తీసుకురావడం, కోట్లు కట్టడం, ఏమైనా కథలు, చోకులు, సిగరెట్. మ్యాచెస్ లేదుగా. చూడండి, మీరు ఒక్కరే ఉన్నట్టున్నారు, మీకోసం ఏమైనా తీసుకురావడం. ఒక కప్ చాయ్. ఒక్క నిమిషం, ఇప్పుడే తీసుకొస్తాను. మీరు ఇక్కడి నుంచి కదలద్దు, నా సూట్ కేసులో బాంబు ఉంది. మీరు కదిలితే అది ఇదే భూమ్. మీరు కదలదు, నేపే వస్తా. బాబాయ్, ఓ బాబాయ్, రెండు కప్పు స్పెషల్ టీ చేసేవా సార్? చాలా చలిగా ఉంది. లేదు లేదు, నా ఫ్యూచర్ అంతా ఈ టీలోనే ఉంది. లేదు లేండి,
ఇదిగో ఇది ఇక్కడ పెడుతున్నాను. నేను చేస్తా బాబు, నేనే చేస్తా. డబ్బులు ఇదిగోండి, కొంచెం బాగా చేసేవాడి మీకే సి విషయం కూడా చూసుకుంటాను. సరే బాబు. అరే ఆ స్టేషన్ మాస్టర్ బ్యారక్ వెళ్ళి ఎక్స్ప్రెస్ ఎన్ని గంటలు లేట్ అన్నాడు? ఆయన మాకు కరెక్ట్ టైంకే వచ్చింది. ఒకవేళ దాంట్లో వెళ్తుందా? ఏమన్నారా? మీతో కదా, మీతో కదా. వే వే, నేను చక్కడ ఇంట్లో వేస్తాను, మీ డిపార్ట్ పోయి. కాచోసే చలో. చరిత్రలోనే ఇది ఒక చిన్న ప్రేమ కథ. నీ పేరేంటి? దేవ్. సరేకరా, సబ్జీ మండి. మీరు చాలా తెలివి మీరిపోయారు. అంతా లేదు, ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వను. బయట ఊరు వాళ్ళని తెలిస్తే చాలు, మోసం చెయ్యాలని చూస్తారు. మీరు ఆల్రెడీ రెండు ఈ గొడవ తర్వాత అంతా మోసగాళ్ళు. మీరు 50 రూపాయలు చిల్లర ఉందేంటయ్యా నీ జేబులో? 20 రూపాయలు 20 రూపాయలు నా హోబా కిచ్చానయ్య. అంత మోసగాళ్ళు లోపల పెట్టరా. నీకు 20 రూపాయలు అప్పు పడ్డానయ్యా. అవును, గొడవ మధ్యలో మాట్లాడలేకపోయాను. మాట్లాడాను అనుకో, తిట్లన్నీ మర్చిపోయేదాన్ని. కమలాదేవి బర్మన్ స్టేషన్ డైరెక్టర్. స్టేషన్ డైరెక్టర్? నేను ముందే అనుకున్నాను మీరే అయి ఉంటారని. ఐఎమ్ సారీ. సిగరెట్ పడేయొద్దు, మన దేశానికి ఎటువంటి నష్టాన్ని భరించే స్తోమత శక్తి లేదు. పద కూర్చో. మీ ఉద్దేశంలో మన దేశం స్వతంత్రం వచ్చిన 50 సంవత్సరాల్లో ఏం సాధించింది? స్వాధీనతార్జీ పంచాస్ బర్స్వేసి హమారి కేవునితి హోయిసే. స్వాధీనత? అవును. కీ స్వాధీనత కథ కసే? హమారి ఎక్కును స్వాధీనత నాయ. ఏమంటున్నాడు? ఏమీ సాధించలేదు అంటున్నాడు. పదవి అడగదాం. আমার পা ধন লুটিছে ই ইনিছে আমি খাব না পাই ফুকাই মরি গইছো আমার কথা কবাই হ্যাঁ বহুত উন্নতি হুয়া গাঁও কা ছোটা মোটা লিডার আমি লিডার বন কে আমি কোহি লুটনে লাগে আজাদ ভারত রে কুছ নতি কি হ্যায় জি নেই সেন্ট্রাল গভর্নমেন্ট জো হ্যায় হাম লোগো কো ইয়াহা পে ডরা ধমকা কে রাখতি হ্যায় হামারি ভোলি ভালি জনতা পর অন্যায় করতি হ্যায় অর দুনিয়া সে কহ দেতি কি হাম আজাদ হ্যায় কি হাম ইসে আজাদি কহেঙ্গে হয়সে বহুত উন্নতি উচা বলো উচা কি কো উন্নতি হুয়া নাই হয়সে নাই হুয়া হয়সে এক কো উন্নতি হয়সে হয়সে अच्छा आपको क्या लगता है हिंदुस्तान ने बहुत उन्नति की या नहीं? किया है. इंडिया इज द बेस्ट. सारे जहां से अच्छा. మీరు ఎప్పుడైనా తీవ్రవాదులు కానీ వారి లీడర్ని కానీ కలిసారా? నాకు ఇద్దరు పిల్లలయ్యా, నన్ను సంతోషంగా చూడాలని లేదా? ఏ కోగే రికార్డింగ్ హోయ్సే. నేను కలవడానికి వెళ్తున్న వాళ్ళని. పిచ్చకిందా నీకు? ఎందుకు? ఇంటర్వ్యూ కోసం. ప్రాణాలతో తిరిగి రాడు. నేను ఆ మాట ముందే చెప్పాను మేడం. అమర్ మనం రేడియోలో పనిచేస్తున్నాం, పత్రికల్లో కాదు. దీన్ని సెన్సేషన్లే చేయాల్సిన అవసరం లేదు. అమర్ వాళ్ళు డేంజరస్ మనుషులు. మిస్సెస్ బర్మన్, నేను ఇక్కడికి వచ్చిన పని ఏంటంటే 50 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఒక భారతీయుడు ఏం ఆలోచిస్తాడో తెలుసుకోవడం. ఇది తెలుసుకోవడానికి అడవిలోకి వెళ్ళి వాళ్ళని కలుసుకోవాల్సిన అవసరం ఉందా? అవసరం ఉంది మిస్సెస్ బర్మన్. వాళ్ళు మన దేశంపై చాలా కోపంగా ఉన్నారు. వాళ్ళు ఎందుకలా ఉన్నారు, ఏం ఆలోచిస్తారో తెలుసుకోనిగా. ఇది జరిగే పని కాదు. వాళ్ళు అసలు నేను కలిస్తేగా. మేము అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం, జీప్ కూడా రాబోతుంది. చెప్పలేదు శుక్లా గారు? అవును వస్తుంది. శుక్లాజీ, ఈ ఏర్పాట్లన్నీ మీరే చేశారా? అబ్బే నేను ఎందుకు చేస్తాను?
అసలు సంగతి ఏమిటంటే రాత్రికి ఇన్న రెండు మూడు పెద్ద పులులు చూస్తా ఉన్నారు, అరవైపు చూస్తూ అరవడం మొదలు పెట్టారు. ఢిల్లీలో పెద్ద పులి చర్మం చూశారట, పెద్ద పులిని మాత్రం చూడలేదట, అందుకే అరవికి వెళ్తా అన్నారు. అంతే జరిగింది. నేను మీకు ఇవ్వాలి, గుర్తొచ్చిందా? ఒక టీ వేడి పెట్టి ఇక్కడ తవ్వుతారా? రెస్టారెంట్కి వెళ్దావా? లేదా అక్కడ మంచి టీ స్టాల్ ఉంది. మీరెవరో నాకు తెలియదు. మీరు నన్ను గుర్తుపట్టినట్లేదు. మనం రైల్వే ప్లాట్ఫామ్పై కలిసాం. నేను మ్యాచెస్ అడిగాను మిమ్మల్ని. మ్యాచెస్? అవును. ప్లాట్ఫామ్? హాఫ్ లాంగ్ స్టేషన్. మీరేదో ఏటయ్యా నల్లటి శాలువా కప్పుకున్నారు, వర్షం పడుతుంది. ఒక నిమిషం చూడండి, మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదు. ఒక అమర్కాంత్ వర్మ, ఆల్ ఇండియా రేడియో, హాఫ్ లాంగ్ స్టేషన్. మీరు ఇంకెవరినో చూసి నన్ను అనుకుంటున్నారు. సారీ, మీరు కథ మరి కాదు. శుక్లాజీ, మీకు ఏమైనా కనిపిస్తుందా? ఏంటి యమలోకం? భయపడకండి, ఇప్పుడు ఇంకా భయపడటానికి సిగ్గెందుకు? ఇదిగో చూడండి, గంతలు కట్టారుగా. నిమ్మల కాదు శుక్లాజీ, అన్నగారు. ఏంటి? అన్నగారు కాదు, అక్కగారు. గొంతు మీద పట్టాలా? మీ పేరే అమర్. మీరు శుక్లాజీ, నేను మీతో. మీ వయసు ఎంత? మీరు ఎనిమిది పిల్లలు, అందరూ నా సొంతం. నేను అసలే కష్టాల్లో ఉన్నాను. మీ బుల్లెట్ తిని సావాలని నన్ను వదిలేయండి. వస్తున్నాను గారు, రండి త్వరగా రండి. వస్తున్నాగా, కొంచెం వేడిగా టీ తాగండి. నువ్వు నాతో మాట్లాడవాకు. అరే అంత కోపం ఎందుకు శుక్లాజీ? మన ఇక్కడికి వచ్చేసి ఇది హైదరాబాద్ రేడియో కేంద్రం కోసం. సో ఇట్ వుడ్ బి నైస్ ఇఫ్ యూ స్పీక్ ఇన్ తెలుగు ప్లీజ్. మీరు మా భాష మాట్లాడరు, నేను మీ భాష మాట్లాడనా? అంటే అలా అని కాదు, ఐ హావ్ ప్రిపేర్డ్ ద క్వశ్చన్స్ ఇన్ తెలుగు. ఓకే, థ్యాంక్ యూ. ముందుగా నేను మిమ్మల్ని అడగదలుచుకున్న ప్రశ్న ఏంటంటే, మీరు చూడటానికి అంతా మాలాగే, అంటే మా అందరిలా నార్మల్గా. మీరేమనుకున్నారు? అసలు మీ లక్ష్యం ఏమిటి? స్వతంత్రం, ఇండిపెండెన్స్. ఎవరి నుండి? మీ గవర్నమెంట్ నుండి, ఇండియా నుండి. ఎందుకు? 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 50 సంవత్సరాల క్రితం ఎప్పుడు ఇండియా ఇండిపెండెంట్ అయిందో అప్పటి నుంచి మాకు చాలా ప్రామిసులు చేశారు, వాగ్దానాలు. ఒకటే నిలబెట్టుకోలేదు, మమ్మల్ని తొక్కేశారు. వి హావ్ బీన్ ఆప్రెస్డ్. అయితే మాత్రం ఈ దేశం మీది కదా? కాదు, మీ ఉద్దేశం ఢిల్లీయే ఇండియానా? మాలాంటి మార్ముల ప్రాంతం ఒములా పడి ఉంది కాబట్టి మీరు లెక్క చేయరు. చెప్పను ఎందుకు? చెప్పండి. చిన్న ప్రాంతం కనుక పెద్ద ఓట్ బ్యాంక్ కాదు. ఢిల్లీ దృష్టి ఎక్కడ ఓట్లు ఉంటే అక్కడే ఉంటుంది. మమ్మల్ని మా చావుకు వదిలేశారు. ఉగ్రవాదులం కావు. విఆర్ నాట్ టెర్రరిస్ట్, విఆర్ రెవల్యూషనరీస్. మీకు ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు చెప్పాలా? చైనా పాకిస్తాన్లో మీకు మద్దతు ఇస్తున్నాయని విన్నాం. వాళ్ళ బార్డర్స్ నుంచి ఆయుధాలు వస్తున్నాయని అవి మీరు? నేనేం చెప్పలేను. మీరు చిన్నపిల్లల చేతులకు తుపాకీలు ఇస్తున్నారు, వాళ్ళని ఉగ్రవాదులుగా మారుస్తున్నారు, కేవలం మీ స్వార్థం కోసమే. అడిగింది చాలు కానీ ఇక పద.
వీణ్ణి మనలో చేర్చుకోవచ్చు. ఆ ధైర్యం, ఆ విశ్వాసం ఉంది. మీకు ఈ రేడియోలో ఉద్యోగం ఊడిపోతే యూ కెన్ కమ్ అండ్ జాయిన్ అస్. ఓకే, నౌ గో రేస్కులే జా. రాత్రి వేళ హాఫ్ లాంగ్ స్టేషన్, అతను ఎదురు చూస్తున్నాడు రావాల్సిన ట్రైన్ కోసం. కానీ వచ్చింది వర్షం. పిల్లలు ఆడుకుంటూ ఆకాశాన్ని చీల్చుకుంటూ గాలికి చెట్లన్నీ ఊగుతున్నాయి. మత్తుగా తూలుతూ ప్రకృతి తోడేలాగా వర్షం విలయతాండవం చేసింది. ఈ విధంగా పడిన వర్షం ఆ రోజు కోపంతో ఈ లోకాన్ని ముంచేసేలా ఉంది. వీటన్నిటికి మధ్య ప్లాట్ఫామ్కి అవతల వైపు చీకట్లో అతనికి ఎవరో కనిపించారు. ఇదిగో బాబు, మీ దగ్గర మ్యాచెస్ ఉందా? గాలికిరట అంతులో ఆ బాటసారి తల మీద ఉన్న దుప్పటిని తొలగించి అతని భుజంపై పడేసింది. ఒక అమ్మాయి, నల్లని అందమైన ఆమె చిన్ని చిన్ని కళ్ళు, ఎత్తైన ఆమె బుగ్గలో చప్పిడి బుగ్గు ఏదో తొందరపడి పెట్టేసినట్టు సువర్ణం. ఆ అమ్మాయిని చూసి అనుకున్నాడు ఆమెను ఎత్తుకుని దుండగుండి కాపాడి గుర్రంపై తీసుకెళ్ళాలి. కానీ అక్కడ గుర్రం లేదు, దుండగులు లేరు. మన్నించండి, మీరు మగాడనుకుని మిమ్మల్ని మ్యాచ్ బాక్స్ అడిగాను. కానీ జవాబు ఏమీ లేదు, కేవలం ఒక్క చూపు ఏదో మంత్రంలా. నవ్వదెందుకో, ఏమీ మాట్లాడదెందుకో. సిగరెట్? సారీ. అంతలో ఏదో ముచ్చాలు పడినట్టు ఆమంది చాయ్. మేడం, ఇవాళ ప్రోగ్రామ్ స్టైలే వేరు. స్టైలా? అవును, స్టైలు. అంటే ఆ అమరం అడగదా, అంత అతనే చూస్తున్నాడు. పురపుర డిజైన్ గ్లాసు లోపల వేడివేడి చాయ్ తీసుకుని వేగంగా పరిగెత్తాను. పరిగెత్తాను చాయ్ తొణికిపోకుండా. కానీ ఆ ట్రైన్ ఈ చిన్న స్టేషన్లో ఆగడం ఏదో అవమానం అన్నట్టు కూతవేసింది. నేను కూత విన్నాను, అది నా ట్రైనా లేక ఆమె ట్రైనా నాకు అర్థం కాలేదు. గాడి ఎర్రజెండతో పాటు వచ్చే జెండా కూడా ఊపాడు. నేను ట్రైన్ వైపు పరిగెత్తాను. ట్రైన్ వెళ్ళిపోయింది, తను వెళ్ళిపోయింది. ఒక్క ఎవరు త్వరగా. థ్యాంక్ యూ. ఒక రూపాయి స్టాంప్ సరిపోతుందిగా. ఆ తర్వాత నేను ఇచ్చిన కదా. నమస్కార్. తెలుసయ్యా, మీటర్ పాడైంది. ఓకేనా? ఓన్లీ ఎస్టిడి. చిల్లరుందా? చిల్లరుంటేనే మాట్లాడండి. 20 రూపాయలు ఫుల్ రేట్, నో హాఫ్ నో క్వార్టర్. థ్యాంక్ యూ. పాలిటిక్స్లో జాయిన్ అవ్వు. ఓ హీరో, సారీ. ఇది చాలా అన్యాయం. 2 సార్లు కలిసి కూడా నన్ను గుర్తుపట్టకుండా వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నా వెంట పడద్దు. వీల్లేదు, మీకే చెప్పేది. ఎందుకు పడకూడదు? నాకు ఇష్టం లేదు. నేను నమ్మను. చూడు, ప్రాబ్లం ఏంటి? మీ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న, జాతి, కులం, గోత్రం, లేదంటే నేను ఆ రోజు ట్రైన్లో తీసుకెళ్ళిన వాళ్ళ, నాకు వాళ్ళెవరూ కూడా తెలియదు. కానీ వాళ్ళతో మాట్లాడతాను. యాక్చువల్గా నేను గొడవలు పడ్డానికి నాకు నాకే ఇష్టం లేదు. నన్ను ఇంకొదిలే.
నేనంటే నీకు ఇష్టం లేదా? ఇప్పుడైనా నా వెంట పడ్డ మానేస్తావా? खाना खाए समा खा लू మళ్ళీ అక్కడికి ఏ నీకు చెప్పాడా? వెళ్ళు వెళ్ళు, నాకేం పోయి. నువ్వు వెళ్ళకు, నువ్వు వస్తావా నాతో? నేను అనుకునేలాంటి దాని కాను. నీకెలా తెలుసు నేనేమనుకున్నాను? కష్టపడితే దొరికా, అంత తేలిక వదిలేస్తానా? చూడు, నువ్వు వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు, లేదా నేను చెప్తాను. ఆలోచించుకో, రేపు చెప్పు. నా గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నావు? ఏం లేదు, నువ్వే కావాలనుకుంటున్నాను. ప్రేమతో. ఎలా ఉన్నావు? చికాగ్గా ఉన్నావా? కోపంగా ఉన్నావా? చూడు మంది, వన్ సైడెడ్ ప్రేమ అంటే నేను నమ్మను. నమస్కారం. మన ఇద్దరి మధ్య ఏదో ఉంది, లేకపోతే విషయం ఎంత దూరం వచ్చేది కాదు. బస్ తేడా ఏంటంటే నీకు నిజాన్ని ఒప్పుకోవడం ఇష్టం లేదు, నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి, ఏమైంది? ధైర్యం లేదా? నిజం నా పాటికి నన్ను వదిలే. నా ప్రశ్నకు సమాధానం చెప్పు, మళ్ళీ నీ జోలికి రాను. నీకు అసలు ఏం తెలీదు. తెలుసుకోవాలనే వచ్చాను. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. అర్థమయ్యేలా చెప్పు. నన్ను అర్థం చేసుకోవడం ప్రయత్నించవే. నువ్వు చెప్పబోతే నాకు ఎలా అర్థం అవుతుంది? నాకు పెళ్ళైంది. ఇప్పుడైనా వెంట పడ్డ మానేస్తావా? ఎవరితో? ఆ రోజు ట్రైన్లో నీతో ఇద్దరు మనుషులు ఉన్నారా? అవును. ఏ, ఒక్క నిమిషం. నేను పెళ్ళైన అమ్మాయిని ఎలా ప్రేమించాను? ప్రేమ కాదు, ఇన్ఫాట్యుయేషన్. ప్రేమే. మోహన్ కపిల్ లోపలికి వెళ్ళండి. 5 నిమిషాల్లో టేబుల్ మీద బుక్స్ ఉండాలి. నో, ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీథింగ్. నేను చేయాలి, మర్చిపోతానను. అమ్మాయిలకేం తక్కువ లేదు. లేదు లేదు, అలా కాదు. నేను తను క్షమించమని అడగాలి. మరైతే అడుగు. అడగాలి, నేను తను క్షమించమని అడగాలి. 100%. వస్తున్నారు. ఏమిటేనా?
బ్రాండ్ మేడం తోచిందండి. క్షమాపణ చెప్పడానికి ఒక్కతనేగా రమ్మన్నం, వీళ్ళెవరు? తన హస్బెండ్. హస్బెండ్? ఇద్దరిద్దరు హస్బెండ్లా? నీకు ఉన్నారుగా ఇద్దరు పిల్లలు. అరే వైఫ్కి హస్బెండ్కి చాలా తేడా ఉందయ్యా. వస్తున్నారు చూడండి, మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడాలి. మాట్లాడండి. ఒంటరిగా రండి. ఇక్కడే మాట్లాడొచ్చుగా. కంగారు పడ్డానికి ఏం లేదు. రండి, పదండి, రండి, వస్తాను. వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి. మేడంకి నేను చెబుతా ఆలస్యం అవుతుందని. మీరు వెళ్ళొచ్చుగా. చూడండి, మీకు ముందే అన్ని క్లియర్గా చెప్తున్నాను, నేను గవర్నమెంట్ ఉద్యోగిని. ఒకవేళ నాకు ఏమైనా జరిగిందనుకోండి, న్యూస్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, గవర్నమెంట్ కూడా వెళ్ళచ్చు. అచ్చా. అంతేకాదు, చాలామంది టెర్రస్ కూడా నాకు ఫ్రెండ్స్, వాళ్ళ లీడర్స్తో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. వీడి మాటలేం పట్టించు. చూడండి, కాలేజీలో నాకు బాక్సింగ్ ఛాంపియన్గా పేరు ఉంది. ఇప్పటికీ సోడా బాటిల్ గాల్లో విసిరి ఇంకో బాటిల్తో పగల కొట్టగలను. మీకు ఇవన్నీ చెప్పలేదని తర్వాత నన్ను అనొద్దు. ఏం చేద్దామండి? ఏం చేద్దాం అంటే అర్థం ఏంటి? పోలీసు వాడువా? పోలీసువా? లేదు లేదు, పోలీస్ వాడి కాదు, ఆల్ ఇండియా రేడియోలో పనిచేస్తున్నాను. పోలీస్ వాళ్ళకి కనిపిస్తున్నాను మీకు. అచ్చా, ఏం చేస్తుంటా? ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్. వీడితో మాట్లాడదండి, బయటకు లాగు. అరే మాట్లాడుతుంటే మధ్యలో మీరు ఏంటి తను? మీరు ఇన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు? అమ్మాయికి పెళ్ళైందా? బయట లాగవండి. బయట లాగ. ముందు చేయి తీసి బయటికి రా. చేయి తీసి మాట్లాడు. మాట్లాడేవా నువ్వు? మరే తెలియదు నీకు, మరేది మాట్లాడవయ్యా. ఏంటో ఇతను చూడు, నువ్వేనా చెప్పు. మేము గిరిజనులు, మాకు ఆచారాలు కట్టుబాట్లు ఉంటాయి. నీ మంచి కూడా చెప్తున్నావు, నువ్వు అమ్మాయిని మర్చిపో. అర్థమైందా? మర్చిపోకపోతే చెయ్యి. ఇతను చెప్పానా నీకు? చెప్పానా నీకు? నాకే తెలుసు ఆ అమ్మాయి మీ తాలూకని. చెప్పానా నీకు? చెయ్యి, చెయ్యి, చెయ్యి. నాకు నుంచి అమ్మాయి పెళ్ళైందని నిన్ను వదలు చెప్పేస్తా. మీలో అందరికి ఐదు స్మూగులు ఉంటారుగా, ఒక్క ఆడదానికి. మా అక్క చెల్లెల గురించి ఒక్క మాట మాట్లాడదు, అర్థమైందా? చెల్లెల? అమ్మాయి చెల్లెల? మరి నీకు? మా మామ కూతురు. మరి చెల్లెలు అన్నారు? తనకి పెళ్ళైందా? పోదంటే వెళ్ళావు, దెబ్బలు తిన్నావు, ఇప్పుడు పని పాటు చేసేది ఉందా లేదా? ఏంటి లేదంటున్నాడు? లేదు. ఇప్పటికీ నువ్వు అమ్మాయి వెంట పడ్డా చెప్పు. ఏంటి తనకి? ఏంటి పెళ్ళి? పెళ్ళి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు, రెండు నెలలు ఉండడానికి వచ్చారు అంటోంది. ఎక్కడికి వెళ్ళారో అడుగు. ఏలో కదక చేసే
ఏమి చెప్పలేదట. ఎప్పుడు వెళ్ళారు? కితియో గైసే. గైసే నిన్నట. మీరు అమ్మాయికి బామ్మ కదా? బామ్మ ఆప్ని సోనీ జోలీ రైతా అమ్మాయి చాలా మంచిది, నేనే బామ్మనైతే బాగుండేది అంటుంది. ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? కోర్పరైసే సిటీ నుంచి వచ్చారట. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలిసి వాడుగా. కొయ్యలో గైసే. కొయ్యలోకి వస్తే ఈవిడికేమీ తెలియదు అయ్యా. అన్ని పనులు ఆ అమ్మాయి చేసేదిట, మగవాళ్ళు ఏ పని చేసేవాళ్ళు కాదుట. ఇంట్లోనే తింటూ కూర్చునేవాళ్ళు, ఏవేవో మాట్లాడుకునేవాళ్ళు. పాపం అన్ని పనులకి ఆ అమ్మాయే పరిగెత్తేది, మగాళ్ళంతా శుద్ధ చమట్లో అంటుంది. అది మనకి తెలుసుగా. ఫోన్ తీయచ్చు కదా. ఎప్పుడు నేనే తీయాలా? హలో, ఎవరు అడగవే. ఒక ఉత్తరం పత్రం ఏమీ లేదు, ముసల్దాన్ అయిపోతున్నా రోజు రోజుకి. అన్నయ్య ఉత్తరాలు రాయవే. నానమ్మ ముసల్ వాడు తిరిగి ఎప్పుడు వస్తాట? ఎప్పుడు వస్తున్నా త్వరగా. ఇక్కడ మేమందరం కంగారు పడుతున్నాం, రోజు పేపర్లో రాస్తున్నారు అక్కడ ఏదేదో జరుగుతుందని. అది సరే, నువ్వు అక్కడ జాగ్రత్తగా ఉండు. నాయరంకుల్ వాళ్ళ గురించి. నాయరంకుల్ మీ నాన్నగారికి ఆర్మీలో ఫ్రెండ్, వాళ్ళ అమ్మాయిని తీసుకొని ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళని ఎప్పుడు రమ్మంటావో చెప్పు. అది సరే, నువ్వెప్పుడు ఎప్పుడో జాగ్రత్తగా ఉండు. మాట్లాడి లోకల్ కాల్ కాదు. ఆ అమ్మాయి ఈ మధ్య రావటం లేదు. ఓకే ఓకే, నో లోకల్ ఓన్లీ యెస్టర్డే. అమ్మాయి ఇక్కడి నుంచి ఫోన్ చేసేది, ఏ నెంబర్కి తెలుసా? ఈ ఫోన్ నుండి చేసే ప్రతి నెంబర్ రికార్డ్ ఇందులో ఉంటుంది. మీరు నాకు చెప్పగలరా? చెప్పగలను. అయితే చెప్పండి. ఎందుకు? అదే, మాకు గొడవ అయింది. ఈ దెబ్బదనా? అరే ఇది కాదు, ఊరికే మాట్లాడదామని. సార్ ఇది గవర్నమెంట్ ఆఫీస్, ఇక్కడ ఒకళ్ళ నెంబరు ఇంకోళ్ళకి ఇవ్వకూడదు, కాన్ఫిడెన్షియల్. ఏం గవర్నమెంట్ ఆఫీస్ అయ్యా? ఆఫీసర్ చెప్పు. జీరో 0198244614461. ఎవరు కోడ్ ఇది? 0198 లే లద్దాఖ్. లద్దాఖ్. బస్ అంతా అయిపోయినట్టే, అదో కళ అనుకుని మర్చిపోతాను నేను. కానీ కానీ నా కథ ఎవరికి చెప్పండి. అరే సైడ్ పడి తొయ్యొద్దు, నేను ప్రశ్నించి వస్తున్నా. ఇదిగో అమెరికా వర్మ, ఆల్ ఇండియా రేడియో. డే ఫెస్టివల్ మధ్యలో పారిపోతున్న ఒక మనిషి మీద ఆర్మీ వాళ్ళు కాల్పులు జరిపారు. ఇక్కడ పరిస్థితి అత్త. మానవీయ అధికారం కో ఆర్టికల్ నంబర్ 3 కి ఖిలాఫ్ నహీ హై. మానవీయ అధికారం కే బారే పూచ్తా హై, ఇన్ లోగో సే పూచో
आरडीएस लगाकर स्कूल के बच्चों को उड़ा देते हैं, बंद करो। నువ్వు నా భార్య నా భార్య పెళ్ళై పాతికేళ్ళైంది అవునా? కంగ్రాచులేషన్స్ హనీ. ఓయ్ భార్యామణి, ఎవరైనా కొట్టాలంటే నాతో చెప్పు. जो कारगिल जा रहा है वो इनको कितना टाइम लगेगा? दो दिन में पहुंच जाएगा। अरे इतना चुड़ू इतने तो चला टाइम पटे लगेंगे, इतने तो बस्तर बचे। हाय बाबू, इस सारे गुर्जर्स को तो जागरत है यार। ओय నేను నీతోనే మాట్లాడుతున్నాను. ఏయ్ ఆగు. ఏం కావాలి? కొన్ని జవాబులు. నీ పేరేంటి? నా కన్యాయం జరిగింది, మీ వాళ్ళతో కొట్టించావు, బతికిన చచ్చిన చూడకుండా వదిలేశారు. కానీ ఈరోజు నేను నీకు హస్బెండ్ అయ్యాను. నేను అడగాల్సిన ప్రశ్నలు నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ వాటికి జవాబులు నీ దగ్గరే ఉన్నాయి. నేను తిట్టాలన్నా ఏ పేరుతో తిట్టినావు? నాటకం ముగిసింది. నీకు మగాడిని రెచ్చగొట్టడం అంటే చాలా ఆనందం. నీలాంటి వాళ్ళు మేమేమంటావో తెలుసా? తక్కువలాడి నన్ను చాలా అసహించుకుంటున్నావు కదూ. చాలా నా కళ్ళల్లోకి చూసి చెప్పు. Thank you.
ఇటు పట్టండి, ఇటు పట్టండి, దీంట్లోంచి తీసుకోండి. ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? పర్వాలే, ఇంకా నీలో అమాయకత్వం మిగిలిందే. దగ్గరలో ఒక ఊరుంది, అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఎప్పుడెవరికి ముందుంటామో, ఎప్పుడెవరికి వెనుకుంటామో. ఓహో, ఏమైంది చెప్పు, చెప్పు, ఏమైంది చెప్పు. కంటిలో వస్తున్నా, ఏమైంది? మాట్లాడలేకపోతున్నావా? మాట్లాడలేకపోతున్నావా? ఇంతకుముందు ఎప్పుడైనా అయిందా? ఎప్పుడైనా అయిందా? ఎందుకు అడగట్లేదు? చెడు చెడు, నీ దుఃఖాన్ని మనసులో ఆపుకోవాలనుకుంటే అంతకత పెరుగుతుంది. అయ్యో, ఎడు ఎడు, ఆపుకోకు, 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 ఆపుకోకు. Thank you.
అట్లండి. రాణా తోటి ఏక్ మినిట్. జూలై. లమజీ ఆప్కు తెలుగు మనం? కొంచెం. మే ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎప్పుడు? ఇప్పుడే. క్షమించండి లమజీ, ఇనుకు పిచ్చుంది. అబద్ధం. ఇప్పుడు నేను తప్పేమన్నాను? నిన్ను పెళ్లి చేసుకుంటాను అంతేగా. అయినా ఇంత పవిత్రమైన స్థలంలో తప్పుడు మాటలు ఎవరైనా మాట్లాడతారా? మరి నన్ను ఎందుకు అడగలేదు? అయితే ఎప్పుడు అడుగుతాను? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? లేదు. ఎందుకు? నాకంత వ్యవధి లేదు. వ్యవధి లేదా? మనకిప్పుడు పెళ్ళైంది అనుకో, మా ఇప్పుడు కాదు, మనకంత వ్యవధి లేదుగా. మన ఇద్దరికీ పెళ్ళి అయ్యింది అనుకో, అప్పుడే ఉంటావు? మనం సంతోషంగా ఉంటావా? ప్రేమగా కలిసిమెలిసి? లేదా మళ్ళీ గొడవలా? తలలు పగలడం, చేతులు విరగడం. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, నేను రాజీ పడ్డం. మన్నించండి అంటూ ముందు నువ్వే రావాలి. రావా నువ్వు? అంటే నేనే నీ దగ్గరికి రావాలా? ఇంపాసిబుల్. కానీ మనకి పిల్లలు పుట్టారనుకో, ఈ గొడవలు గిడవలు అన్నీ బంద్. లేదు, వాళ్ళు తూరుతారు ఈ గొడవలోకి. అలాగా? మనకెంతమంది పిల్లలు పుడతారు? రెండు? ఒకటి? చాలరా. మూడు? నాలుగు? ఎనిమిది. ఎనిమిదా? అయిపోయాను. కానీ ఒక మాట, పిల్లలు నాలాగే ఉంటారు, నా పోలికలు, నా తెలివితేటలు. నీ పోలికలు వస్తే వాళ్ళు నీ దగ్గర ఉంచుకో. మరి నీ పోలికలు ఉండాలా? చిన్ని చిన్ని కళ్ళు, చట్టి ముక్కు. చట్టి ముక్క? నీకెప్పుడెవరు చెప్పలేదా? నీ నవ్వు ఒక్కటే బాగుంటుంది. నీకు తెలుసా ఇలా కొడితే దీనికి అర్థమేమిటో? నేనంటే నీకు చాలా ఇష్టమని. ఇలా చూడు, ఇలా కొడితే అర్థమేంటో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. దీనికి అర్థం ఉంది, నేను లేకుండా నువ్వు బ్రతకలేవని. నిజం? నిజం? నేను లేకుండా? అలాగా. చావమని ఎవరన్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పు చాలు. వ్యవధి లేదు. బాబా నమస్తే. ఇదేమిటి, వీళ్ళు మనతో వదిలేశారు, వాళ్ళతో తీసుకెళ్లకుండా? భాష అర్థం కాకపోతే మనసు అర్థం చేసుకోవచ్చు. ఏం జరుగుతాయి? నిద్ర రావట్లేదా? వస్తుంది కానీ పడుకోను. ఎందుకు? నేనంటే భయమా? మా ఇంట్లో వాళ్ళు చెప్పారు, పరాయి చోట పరాయి వాళ్ళ మధ్య పడుకోకూడదని. అబద్ధం. భయపడుతున్నావు? భయమా? అసలు భయం అంటే ఏమిటో తెలుసా నీకు? ఓకే. గొడవలతో, వాదనలతో మనం ఈరోజు మంచి మంచి కబుర్లు చెప్పుకుందాం. సరే, నాకు సంగతి చెప్పు. నీకన్నిటికంటే ఏది ఎక్కువ ఇష్టం ఆలోచించొద్దు, త్వరగా చెప్పాలి. మూడు లెక్కపెట్టే లోపం. ఒకటి, రెండు. అమ్మఒడి. అమ్మఒడి. రెండోది? మా ఊరు గుళ్ళ పావురం.
మూడోది కవిత్వం. అలీ అతలే లాన్సర్ చంగలే ఈ పాట నాకు తెలుసు కింద ఛాన్స్ తలే అలీ అత. సరే నాకు సంగతి చెప్పు, నీకు అన్నిటికంటే ఏదంటే ఇష్టం లేదు? నువ్వు ఇలా దగ్గరకు రావడం ఇష్టం లేదు. అబద్ధం. నీ నవ్వు, నువ్వు చేసే అల్లరి, నీలోని వేగం, సంతోషం కాదు. యాక్చువల్లీ నేనంటే నువ్వు అసహ్యపడతావు, అవునా? నువ్వు చెప్పు నీకేమి ఇష్టం. ముందు నాకు ఏదంటే అస్సలు ఇష్టం లేదో అది చెప్తాను, సరేనా? మన ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని నేను అస్సలు ఇష్టపడను. నీ లోపల దాగున్న రహస్యాన్ని కూడా. అన్నిటికంటే నేను ఇష్టపడింది నీ కళ్ళు. నీ చూపులకు అర్థమేమిటో నాకు అంత పట్టదు. ఇప్పుడు చెప్పనా నాకు ఏది ఇష్టమా? నేను అన్నిటికంటే ఇష్టపడేది నీ కళ్ళని. ఎందుకంటే నీ చూపులకు అర్థమేమిటో నాకు అసలు అంతే పట్టదు. నీలో దాగున్న రహస్యాల్ని నేనెంత ఇష్టపడతాను. నేనన్నిటికంటే ఇష్టపడేది మన మధ్య ఉన్న దూరాన్ని. ఎందుకంటే ఈ దూరమే లేకుంటే నీ దగ్గరకు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి. కొందరి జీవితాలు మట్టి మీద రాతల్లాంటివి, చిన్న గాలి తగిలినా చెదిరిపోతాయి. చెదిరిపోతాయి, చెదిరిపోతాయి.
స్వాతంత్రం దేశం కోసం మేము సంపూర్ణంగా సమర్పిస్తాం మా శరీరాన్ని, మా జీవితాన్ని, మా ఆత్మని. మేము నిశ్చార్థ భావంతో స్వీకరిస్తాం మా కమాండర్ వారి యొక్క ఆదేశం. ఈ సంపూర్ణ గౌరవం కోసం మేము బలిదానానికి సిద్ధమై ప్రమాణం చేస్తున్నాం. Would you like to sit? I'll just మనం ఇప్పుడు మీరు ఏమైనా చెప్పబోయే ముందు నేను చెప్పొచ్చా? సారీ, మిమ్మల్ని నిన్ను అనొచ్చా? మీ ఇష్టం.
ఒక అబ్బాయిని నేను ఇష్టపడేదాన్ని. అతనికి నేనంటే చాలా ఇష్టం. కాలేజీలో ఒక చెంచా చాలా. అతనికి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది. అతన్ని తేల్చుకోమన్నాను. దుబాయ్ నేనా అని. అతను దుబాయ్ అన్నాడు. మండన్ అది అతని పేరా? కాదు, వాడు మండన్ అంటే అర్థం ఇడియట్, గాడిద, డాంకీ. మండన్, మండన్. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంట్లో వాళ్ళు మనకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. అందుకే ఇవన్నీ ముందే దాని గురించి. నాకు ఇలాంటిదే జరిగింది. ప్రేమ డ్రామా రెండు. అమ్మాయి చేయించిందా? అప్పుడు నీ మనసులో లాగి కొట్టాలనిపించలేదా? నా మనసు అయితే నాతో ఆమె గొంతునుడివి చంపేయమని చెప్పింది. మరైతే చేయగలుపు. ఈశాన్య ప్రాంత ప్రజలు వాళ్ళకు చేసిన వాగ్దానాలు మేము నిలబెట్టుకోలేదని, వేరే రాష్ట్రాలు ప్రాంతాలు వాళ్ళ హక్కును అపహరిస్తున్నాయని అనుకుంటున్నారు. దాని కారణం నాయకులు. ఎందుకంటే ఆ ప్రాంతం ఓట్ బ్యాంక్ కాదు కాబట్టి వాళ్ళు చిన్నచూపు చూస్తున్నారు. ఇది కేవలం బయట వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రచారం. ఈశాన్య ప్రాంతాల నుండి ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం లేకపోయినా వెనకాలకుండా అక్కడ అభివృద్ధికి ఖర్చు పెడుతూనే ఉన్నాం. కానీ ఆ డబ్బులు అక్కడికి చేరట్లేదు. అబద్ధం. మరి ఎక్కడికి వెళ్తున్నాయి సార్? ఈ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? బిజినెస్ మ్యాన్ తీసుకుంటున్నారా? దళారులు కొట్టేస్తున్నారా? నాయకుల జేబులకు వెళ్తున్నాయా? లేదా అందరూ కలిసి పంచుకుంటున్నారా? మీరు ఇవన్నీ ఆకాశవాణి కోసం అడుగుతున్నారా? అవును, ఇది ఆకాశవాణి. అసలు ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి? నేనేం చెప్పలేను సార్. ఒక చివరి ప్రశ్న సార్. ఈ సమస్యలకు కారణం ఎవరు? రాజకీయాలా? రాజకీయ నాయకులా? మన 50 సంవత్సరాల స్వాతంత్ర్య సంబరాలు ఎలా చేసుకుంటాం? మన ఈశాన్య ప్రాంతాల్లో బార్డర్ స్టేట్స్ లో ఎన్ని సమస్యలు ఉండగా అది సారీ. మళ్ళీ చెప్పనా, ఆ అమ్మాయిని నువ్వు మనసులోనే ఇష్టపడ్డావా లేక ముట్టుకోవడం లాంటివి? వద్దు, నాకు జవాబు వద్దులే. నువ్వు కంగుతుంటావో లేదో అని నేను టెస్ట్ చేశాను అంతే. ఇదే ప్రశ్న నేను నిన్ను అడిగితే? అడుగు. నన్ను నన్ను చూస్తే నీకు ఏమనిపిస్తుంది? నువ్వు మరీ ఎక్కువ మాట్లాడతావని. అంతేకాక ఇప్పుడు నీ ముఖం మీద సలహా. కానీ ఈ కాలంలో అమ్మాయిలు 80% ఏపీఎం. ఏపీఎం అంతా పెళ్ళికి ముందే హంక బంక బాంక్స్. హంక బంక బాంక్స్. షూర్. నువ్వు మిగిలిన 20%లో ఉన్నావు. ఏం చేయను, ధైర్యం చాలలేదు. ఓ మాట చెప్పనా, నువ్వు కూడా 20% వాళ్ళలాగే ఉంటావు. నువ్వు అమ్మాయి గురించి ఆలోచిస్తున్నావు కదూ? లేదు. నిజం చెప్తున్నావా అబద్ధమా? అబద్ధం. సరే అబద్ధం వదిలే, నా గురించి ఏదైనా అబద్ధం చెప్పు. ఏ అబద్ధం చెప్పంటావు నీ గురించి? ఏదో ఒకటి. నేను చాలా అందంగా ఉంటాను, చలాకీగా ఉంటాను, వగైరా వగైరా. నువ్వు అందమైన అమ్మాయి, చలాకీ అమ్మాయి, వగైరా వగైరా. థ్యాంక్ యూ. నువ్వు చాలా ప్రేమగా అబద్ధం చెప్తావు. థ్యాంక్ యూ. ఇంకా
ఇంట్లో అందరూ మన జవాబు కోసం ఎదురు చూస్తూ ఉంటారు, మనం అవునంటామో కాదంటామో అని. చూడు, నేను ఇష్టం లేకపోతే చెప్పేసే, నువ్వు నాకు ఇష్టం లేదని నేను చెప్పేస్తాను, అంతేగాని ఒకరు ఎస్ అని ఒకరు నో అని అంటే. నీతో మాట్లాడాలి, ఉండు. నీతో మాట్లాడాలి, ఆగు. సారీ, నన్ను క్షమించండి, మీకు దెబ్బలేం తగలేదా? జరిగించాలో మర్చిపోయి రాని తన్ని వెతకాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐమ్ సారీ. నేను నువ్వేదో అమ్మాయిని ప్రేమిస్తున్నావు అనుకున్నాను, నువ్వు చూస్తే అబ్బాయి వెనకాల పడ్డావు. నువ్వు ఆ టైప్ మనిషి కాదు కదా, కొంప తీసి. వాట్ నువ్వు అలా అనిపించింది, అడిగేయాలనుకున్నా, తప్పలేదు. ఇట్నుంచి మీరు తీసుకో. కన్ పట్టుబడ్డాడు, కన్నడ ప్లేస్లో పట్టుబడ్డాడు. పోలీసుల చేతికి చిక్కగానే వాడు సైనైడ్ మింగేశాడు. అన్నయ్య గారు, ఇవాళ వాడిని గట్టిగా అడగండి. పెద్దవాళ్ళ మధ్య నువ్వెందుకే, వెళ్ళి ఆడుకో. వా మౌని. హలో సార్. చిరంజీవి, అయితే మీరిద్దరు ఏమి నిర్ణయించుకున్నారు? అమ్మా అది. అచ్చా, మేము లంచ్ చేసి బస్సులో వస్తుండగా ఒక అబ్బాయి పరిగెత్తాడు, అబ్బాయి వెనకాల అమర్ పరిగెత్తాడు, అమర్ వెనకాల నేను పరిగెత్తాను. పరిగెత్తి పరిగెత్తి మాట్లాడే టైం దొరకలేదు. మీ ఇద్దరికి ఇష్టమో కాదో అది చెప్పండి ముందు. అది అంత త్వరగా ఎలా చెప్పగలం, మీరే చెప్పండి. అచ్చా, మేము ఇప్పుడేగా కలిసాం, అప్పుడే. నాకైతే ఓకే. నేను ముందే చెప్పానా? కానీ ఒక మాట ప్రీతిని కూడా అడగండి. మీరు నువ్వేమంటావమ్మా? మిండాతరి లేదు. క్లియర్ కేస్ ఆఫ్ సెనైడ్ పాయిజన్. ఇతని బాడీ చూడండి, చర్మం ఎర్రగా కందిపోయింది, కళ్ళు నీలంగా మారిపోయాయి, నాలికా పెదాలు కూడా అలాగే ఉన్నాయి, కడుపులో పొటాషియం సెనైడ్ డిపాజిట్స్ ఉన్నాయి.
ఇతను బతికే అవకాశం ఉండేదా? అవకాశమే లేదు. బహుశా 10 నిమిషాల్లో చనిపోయింది. ఒకవేళ అమైన్ నైట్రేట్ త్వరగా ఇచ్చుంటే 40% ఛాన్సెస్ ఉండేది. సైనైడ్ ఇస్ డేంజరస్. ఇది చూసావు నీ? ఇదేదో స్టాఫ్ నోటేషన్లో కనపడుతుంది సార్. రైట్, కొంచెం తెలుసుకోండి. ఎల్లో పేజెస్లో చూడు. ఢిల్లీలో ఎన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ షాప్స్ ఉన్నాయో ఒక్కొక్క షాప్ని చెక్ చేయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్. పోలీసులు వాడి చేత ఏమేమి చెప్పించారో నాకు వాడి గురించి బాగా తెలుసు. వాడు ఏం చెప్పుండడు? ఏమీ చెప్పుండడు. ఇప్పుడు ఇంక నీ ఏడు పాప. కెన్ మేక నాకు అన్నలాంటి వాడు. ఇక్కడ ఎవరికి అన్నదమ్ములు లేరు. మనం ఇక్కడికి ఏడవడానికి రాలేదు. కెన్ కూడా నీ కన్నీళ్ళంటే ఇష్టపడ్డు. వాడు ఒక సైనికుడు, యుద్ధంలో అమరుడయ్యాడు. ఎవరికో అన్నలాగా చనిపోలేదు. ఇప్పుడు మనం ఇక్కడుండి చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. వలాబు ఉపాయి నిస్సే వలాబు. ఎంగేజ్మెంట్ అవ్వబోతుంది కదా, పెళ్ళి కూడా అవుతుంది, పిల్లలు కూడా పుడతారు. వాళ్ళకి పెళ్ళి అయిపోతుంది, వాళ్ళకి పిల్లలు పుడతారు. ఒకరోజు నువ్వు ముసల్దాని అయిపోతావు. నువ్వు జీవితాంతం అతని మొహం చూడక తప్పదు. అంటే చెప్తే గానీ వెళ్ళేవరా మీరు? పెళ్లి కొడుకును కలవాలని వెళుతున్నాను, మీకెందుకు? మా ఊళ్ళో నన్ను ఏ పేరుతో పిలుస్తారో మీకు తెలుసా? హిట్లర్. పెళ్లి తర్వాత నేను ఇదే ఇంటికి రాబోతున్నాను. మీరు గేమ్స్ ఆడాలనుకోండి నాతో. ఎక్కడికి? అమ్మమ్మ, పెళ్లి కొడుకుని చూడాలని వెళ్తున్నా. పెళ్లికి ముందే తొందరపాటు వద్దు. లేదు లేదు, అదే చెప్పాలని వెళ్తున్నాం. హలో, హలో. నేనేం చూడలేదు, ఐ స్వర్ నేనేం చూడలేదు. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు చెప్పు. బాయ్, మర్చిపోయాను, సారీ. గుర్తొచ్చింది. ఏంటి? ఇవాళ మన ఎంగేజ్మెంట్ తర్వాత నువ్వు పూర్తిగా ఇరుక్కుంటావు. నీ నిర్ణయం మార్చుకోవాలనుకుంటే ఆలోచించుకో. జ్ఞానెల్లాం పని కేటో. జ్ఞానెల్లాం అంగళ్ళ పంగళ్ళ. ఎక్కడ ఏమిట్రా, ఈ అమ్మాయిని గుమ్మలో నుంచేప్పుడు మాట్లాడతావా? లోపల తీసుకెళ్ళు. నేను చెప్తున్నాను కదా, లోపల తీసుకెళ్ళు. రామ్మా, లోపలికి రా. మేము ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెంటనే ఖాళీ చేయాల్సి వచ్చింది. ఉండని చూడలేదు. మేము ఇప్పుడు తిరిగి ఊరికి కూడా వెళ్ళాం. అమరణి, అమరణి అని నాటి పిలుస్తున్నారు, త్వరగా రమ్మంటున్నారు.
నాకెక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో అర్థం కాలేదు. అందుకే హలో అమర్, కంగ్రాట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకు ఏదైనా పని దొరుకుతుందా? చిన్నదైనా పర్వాలేదు. నాకు మన రికార్డింగ్ డబ్బింగ్ బాగా తెలుసు. నేను రేడియోలో పనిచేశాను. ఆల్ ఇండియా రేడియోలో ఏ పని అయినా పర్వాలేదు, చేస్తాను. టెంపరీ అయినా సరే. అమ్మా, కొంచెం మీ ప్రీతి అడుగుతుంది పెళ్లి కొడుకు ఎక్కడ భయపడ్డా అని. నా మనమడు భయపడ్డమే. అమ్మా, తను మేఘన మేడ పైన ఉన్న మనకి ఇష్టం ఉన్న మనతో పాటు ఉంటుంది. మా అమ్మ ఎవరికైనా చెప్పి సామాన్లు పైన పెట్టించు. ఎక్కడ పని చేస్తున్నా? ఏంటి నువ్వు చేస్తున్న పని? ఒక పక్క పెళ్లి పెట్టుకుని ఎవరు అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెడతావా? మీరు చెప్పినట్టు వింటున్నాగా, పెళ్లి చేసుకుంటున్నాగా, ఈ చిన్న విషయానికి ఏంటి నువ్వు నా ఫ్రెండ్ అన్నాగా? వామౌళే, చాలా భయపడ్డాడు అన్నయ్య, కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వు. అక్కడ కాదు, ఇక్కడ నిలబడు. ఈ రోజు నా మనవడు పెళ్ళి. ఇప్పుడు వచ్చింది మనవాడికి చెల్లి కళ. పెళ్లి కొడుకంటే ఇలా ఉండాలట. థ్యాంక్ యూ. ఎవరా అమ్మాయి గ్రీన్ డ్రెస్ లో ఉంది? థ్యాంక్ యూ. రెడ్ డ్రెస్ లో ఉంది. తను నాతో పాటు ఆల్రెడీ రెడీలో టెంపరీగా. షీఈస్. మరీ అంత భయం ఎందుకు? వీరిద ఇది ఇది మీ గది, రండి ఇవ్వండి. వద్దులేండి, నాకు ఇవ్వండి. ఈయన ఆయన మా నాన్నగారు. ఈ గది ఆయనదే. ఆర్మీలో ఉన్నారా? లేదు, ఉండేవారు, చనిపోయారు. నేను వెళ్ళా. సర్టిఫికేట్స్ మీరు అడిగారు కదా, ఇది నా బయోడేటా. దీని ఫోటో కాపీస్ నా దగ్గర ఉన్నాయి. నీకు ఉద్యోగం తప్పకుండా కావాలి కదా? అయితే నా ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పాలి. నీకు ఈ ఉద్యోగం నేను ఎందుకు ఇప్పించాలి? నువ్వెందుకు నన్ను ఉత్తర వెళ్ళిపోయావు? ఇప్పుడు మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? వై హ్యావ్ యు కమ్ బ్యాక్ హియర్? దీనికి జవాబిస్తే ఈ ఉద్యోగం దొరుకుతుందా? ఎస్. సరే పోతు, చెప్పదు, రాయలరా. మనకి హాస్పిటల్ అయినప్పుడు తెలుసుకునే ప్రయోజనం. కొంచెమైనా దయాజాలి ఉన్నాయని మనసులో. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు మేఘన. దీనికి జవాబు నేను నేను చెప్పలేను. నేను ఎస్టీతో మాట్లాడాను. టెంపరీ జాబ్. బయటికి వెళ్ళగానే కుడివైపు రెండు గది. స్వామినాథన్. వెళ్ళా, నువ్వు వెళ్ళా.
ఎక్స్క్యూజ్ మీ. చూడు, కళ్ళు తెరుచుకో. క్యాషువల్ జాబ్, టెంపరరీ బ్రాడ్కాస్టింగ్ అసిస్టెంట్. సరే, డ్యూటీ పడుతుందా? పడుతుంది. అమర్కి నీ మీద ఏమైనా అనుమానం? లేదు, అతను చాలా అమాయకుడు. అతనిలో ఏ అనుమానం లేదు. అతనిలో మరి ఇంకేముంది? మరి నీలో, నీ మనసులో ఏముంది? నీ మనసులో కోపం. ఇంకా? ఆదర్శం. ఇంకా? నా లక్ష్యం. ఇంకా? టెకెంపు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో మర్చిపోలేదు కదా? మన వాళ్ళకి ఏం జరిగిందో గుర్తుందా? అంతా గుర్తుంది. ప్రేమలో మొత్తుంటుంది, అది మనకి నిషేధం. నువ్వు పాడు తల్లి, నవ్వితే ఎంత అందంగా ఉంటావు, ఎప్పుడూ ఉమ్మనుండవు. లేదు బామ్మ, నా 8వ ఏటనే నవ్వు నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఏం దాచుకున్నావు నీలో? ఏం లేదు, దుఃఖం. ఏంటమ్మా మాటలు, అంత దుఃఖం మంచిది కాదు. నా మనవరాల్లా ఒక మంచోడు చూసుకో, నీ పెళ్లి కూడా చేసేస్తా. నాకు రాసి పెట్టలేనప్పుడు నేనేం చేయను? రాతలేంటి, బోర్డు రాతలు, అవి మన చేతుల్లోనే ఉంటాయి. నమస్కారం. హలో, రండమ్మా రండి, కూర్చోండి. నమస్కారం. వెళ్ళి తల్లి, అమ్మని పిలుచుకురా. చూడు, పైన ఉండుంటారు, వెళ్ళి రమ్మని చెప్పు. అది ఇక్కడ పెట్టేళ్ళమ్మా. ఆగతో వచ్చారు బాకీ. అమర్, అమర్, మన ఇద్దరికి పెళ్లి అయ్యింది అనుకో, అప్పుడే ఉంటా. వస్తున్నా వస్తున్నా. కానీ మనకి పిల్లలు పుట్టారనుకో, ఈ గొడవలో గిడవలు అన్ని బంద్. లేదు, వాళ్ళు తూరుతారు ఈ గొడవలోకి. వస్తున్నానే. మనకి ఎంతమంది పిల్లలు పుడతారు? 2, 1 చాలా. 3, 4 8 కానీ ఒక మాట, పిల్లలు నాలాగే ఉంటారు. నా పోలికలు, నా తెలివితేటలు. నీ పోలికలు వస్తే వాళ్ళు నీ దగ్గర ఉంచుకో. మరి నీ పోలికల్లో ఉండాలా? చిన్ని చిన్ని కళ్ళు, చట్టి ముక్కు. చట్టి ముక్క? నీకెప్పుడెవరు చెప్పలేదా? నీ నవ్వు ఒక్కటే బాగుంటుంది. నీకు తెలుసా, ఇలా కొడితే దీనికి అర్థమేమిటో? నేనంటే నీకు చాలా ఇష్టమని. ఇలా కొడితే అర్థమేంటో తెలుసా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. దీనికి అర్థం ఉంది, నేను లేకుండా నువ్వు బ్రతకలేవని. ఒకసారి సరే అన్నావు, ఇక్కడి నుంచి ఎక్కడికి దూరంగా వెళ్ళిపోతా. సరే సరే, మేఘన. నేను కింద పిలుస్తున్నారు. మామగారు చూడండి, చాలా బాగుంది. బాందా? బామ్మ, బామ్మ, నేను అమ్మని పిలిచొచ్చాను. మంచిదా? చాలా బాగుంది కదూ. మౌళే ఇట్రా. అమ్మాయి చూడు. నేను ప్రీతిని పిలుచుకొస్తాను. ప్రీతి ఎక్కడికి పోయిందో, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాను. చూడండి అమ్మ, పెట్టి చూడకపోతే బాగుందో లేదో ఎలా తెలుస్తుంది? వెళ్ళమ్మా, అర్థం తీసురా.
కోసం పెళ్లి కూతురులా ఉంది. నీ మనసులో ఎవరన్నా ఉంటే చెప్పు, పెళ్లిలో పెళ్లి జరిపించేస్తా. ఎలా ఉంది? పాం 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 మార్చింగ్ ట్యూన్, పాం 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 ట్యూబాలు మార్చింగ్ ట్యూన్. ట్యూబాతో ట్యూబాతో మీ దగ్గర ట్యూబా కొనడం జరిగిందా? ఎవరున్నా ఈ మధ్య? హా, కొన్నారు. ఈ వివరాలు ఎవరి కోసం? సిబిఐ. పాం 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 పాం. ఎవరు? ఒక మనిషి వచ్చాడు. ఎవరది? బాగా ముసలాయన. అడ్రస్ ఏంటి? 2-3 రోజుల ముందు వచ్చాడు. ఇదే ఏ1 ఫోటో స్టూడియో, జమా మస్జిద్. ఫోటో స్టూడియోకి వచ్చాం. అంబులెన్స్ రెడీ. వెనకాలను వీధులు కూడా కవర్ చేయండి, ప్రతి ఇంటిని సోదా చేయండి, అందరిని అడగండి. త్వరగా సార్, వీళ్ళందరూ వెళ్ళిపోయారు సార్. మీకు ఫోన్ వచ్చింది. నేను లోపలికి రావచ్చా అండి? రా. నాకేంటో భయం వేస్తుంది. నాకు పెళ్ళి అవబోతోంది. ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నాను, కానీ రోజులు దగ్గర పడే కొద్దీ నేను ఇరుక్కుంటున్నానేమో అనిపిస్తుంది. అంత బాగా జరుగుతుంది. నిజంగా అమరును, అమరును సరైన జోడి. మీరు నిజంగా చెప్తున్నారా? మిమ్మల్ని నమ్ముతున్నాను. ఒకవేళ ఏదైనా జరిగిందో మిమ్మల్నే పట్టుకుంటాను. మీరు కాదు, నువ్వు. నిన్నే పట్టుకుంటాను. నువ్వు నా పెళ్ళి పూర్తిగా ఎంతవరకు నాతోనే ఉండాలి. అలాగే. థ్యాంక్స్. చాలా తెలివి కలది. నిన్ను తన కొంగు కట్టేసుకుని వెళ్ళిపోయింది. వచ్చేస్తున్నా 2 నిమిషాలు. ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? రికార్డింగ్. నేను కూడా మిమ్మల్ని గుర్తుపెట్టాను. మీ కాలు కాలు ఎలా ఉంది? కుక్క దొరికిందా? రికార్డింగ్ ఎప్పుడు చేస్తారు? అయిపోయింది అయిపోయింది. అరే పిల్లలు ఎంతసేపా? కొంచెం బిజీగా ఉంది. అందువలన మీకు పైకి వెళ్ళడానికి వీల్ చైర్ ఏర్పాటు చేయమంటారా? ఏం అక్కర్లేదు. ఇప్పుడు అరే శుక్లాజీ, చూసి చూసి వెళ్ళు. సారీ, ఇప్పుడు 1:30 అయిపోతుంది. యు డోంట్ వరీ. 1:30 అయిపోతుంది. ఉన్నట్టుండి వచ్చారేమిటి? మనం ఎప్పుడు అంతే కదా. ఏమైంది? ఏముందయ్యా, మా 2 ఆవిడ అమ్మ బకెట్ తనేసింది. ఇక్కడికి ఎలా వచ్చారు? ఎలా అంటే గొడవ చేసి ట్రాన్స్ఫర్ చేయించుకొచ్చాను. మిస్సెస్ బ్రహ్మండుండా? అంతే కదా, నా 2 పిల్లలు, 8 పిల్లలు, బతుకున్న అత్తగారితో సహా మకా మార్చేసాను. సరే పదండి. నువ్వు కూడా పెళ్లి చేసుకున్నావుగా, ఎందుకైనా మంచిది. ముందు వెనక చూసుకో, లేకపోతే నాలాగా అయిపోతావు. ఈయన శుక్లాజీ. నమస్తే. నమస్తే. దీన్ని ఆ టేప్స్తో పాటు బ్యాంకులు పంపించండి.
ఏమిటి ఇక్కడికి ఎలా వచ్చిందయ్యా? లేదు లేదు, అలాంటిదేం లేదు, అలాంటిదేం లేదు శుక్లాజీ. మీరేమనుకుంటున్నారో అది కాదు. అరే ఏది కాదయ్యా, ఒక పక్క పెళ్లి పెట్టుకొని ఇంకో పక్క లైలాని పక్కన పెట్టి తిరుగుతున్నావా? బయటికి గంటాల్సింది పోయి ఉద్యోగం కూడా ఇప్పించావా? బాగుందయ్యా. మా ఇంటి మేడ పైన ఉంటుంది. ఏమన్నావు, మీ ఇంటి మేడ మీద ఉందా? మొత్తం నాశనం అయిపోయింది అయ్యా, నువ్వు బాగుపడవు. ఒక నిమిషం నేను చెప్పనా? చెప్పు. నన్ను వదిలి ఎందుకు వెళ్ళిందో నాకు తెలీదు, ఇప్పుడు తిరిగి ఎందుకు వచ్చిందో అది కూడా నాకు తెలీదు. నా కోసం రాలేదా తెలుసు, ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. సరే ఇప్పుడు నేను చెప్పనా? చెప్పండి. తన్ని వెంటనే బయటికి పంపించేయి. అది కుదరదు. బయటికి పంపించు. అది నా వల్ల కాదు శుక్లాజీ. అరే నీ వల్ల ఎందుకు కాదయ్యా? ఎందుకంటే నేను ఆ పని చేయలేను. సరే అయితే ఒక పని చేయి, ఆవిడన్నా వదిలేయి, లేకపోతే ఇవన్న వదిలేయి. ధైర్యం చేసి ఎవరో ఒకళ్ళు వదిలేసేయి. వదిలే, రెండు పడవల మీద కాళ్ళు పెట్టద్దు, ఎటు కాకుండా అయిపోతావు. నా అనుభవం చూసినా నేర్చుకో. బాగా ఆలోచించి ఇద్దరిలో ఎవరు కావాలో నువ్వే తెలుసుకో. అరే మీరు ఏమవుతారు వీళ్ళందరూ? మన వల్ల వీళ్ళకి ఎన్ని కష్టాలు వస్తాయేమో. వీళ్ళు చెడ్డ వాళ్ళేం కాదు, వీళ్ళు చేసిన తప్పేమిటి? వీళ్ళంతా అంతమైపోతారు. మనల్ని నమ్మారు, మనం ఉండడానికి చోటిచ్చారు, మనం చేస్తుంది సరైన పనేనా? అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నాం కదా, ఇది తప్పని నీకు ఎప్పుడు అనిపించలేదా? మన విప్లవానికి ఒకటే లక్ష్యం, మన విప్లవానికి ఒకటే లక్ష్యం, స్వాతంత్రం మనదైన దేశం కోసం. మేము పూర్తిగా మేము సమర్పిస్తాం మా శరీరాన్ని, మా జీవితాన్ని, మా ఆత్మని. మేము నిస్వార్థ భావంతో స్వీకరిస్తాం మా కమాండర్ వారి యొక్క ఆదేశాన్ని. ఈ సంపూర్ణ విప్లవాన్ని కోసం మేము ఫలితాలను సిద్ధమని ప్రమాణం చేస్తున్నాం. టోటల్ ఎంతమంది ఉన్నారు? సరిగ్గా గుర్తులేదు. ఇద్దరు ఆడాళ్ళు, ముగ్గురు మగాళ్ళు, ముగ్గురు మగాళ్ళు. ఎలా ఉన్నారు? ఎలా ఉన్నారంటే ఏం చెప్పను. అంటే వాళ్ళ భాష ఏంటి? బెంగాలీ వాళ్ళ, అస్సామీ వాళ్ళ, నాగా వాళ్ళ, ఎవరు? నాకు తెలియదు. ఇది ఆర్మీ వెహికల్. ఈ ఫోటో మీ స్టూడియోలో ఎందుకుంది? ఎవరో కస్టమర్ వచ్చి కాపీలు వేయమని ఇచ్చాడు. ఎందుకు? వాడిదేం బిజినెస్? హలో, మీరని మాట్లాడుతున్నా? అంత బాగానే ఉంది కదా. ఎవరు అబ్బాయితో మాట్లాడుతుంది? సాయంత్రం కలుస్తారట. దొంగతనంగా మాట్లాడుతున్నారా? నాన్నమ్మకు తెలిసిందో? అక్క తన బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంది. సాయంత్రం సుందర్ నగర్ కేక్ వెనకాల కలుస్తారట. అక్క బాయ్ ఫ్రెండ్ ని కలుస్తుంది. ప్లీజ్ కూర్చోండి. థాంక్స్. చెప్పండి. నేను ఇది చూశాను న్యూస్ పేపర్లో, ఈ నోటీస్. ఇది చాలా రోజుల క్రితం ప్రింట్ అయింది. కానీ నేను ఇది నిన్నే చూశాను. ఎవరిని? ఇతన్నా? కాదు, అతను వెంటపడ్డవాడిని. కర్నాట్ ప్లేస్లో. అంటే మీకు ఆయన తెలుసా? తెలుసు. అతని వల్లే నా కాలు విరిగింది. అతని వల్లే నా కుక్క మోగ్లీ ఆల్మోస్ట్ డైడ్. హీ వర్క్స్ అట్ ఆల్ ఇండియా రేడియో. అమర్ వర్మ. మా ఫాదర్ ఎప్పుడూ చెప్తుండేవారు, ద
పబ్లిక్ మస్ట్ ఆల్వేస్ హెల్ప్ ద పోలీస్. అమర్ అమర్ వర్మ. అమర్ వర్మ ఎవరితను? నాకు తెలీదు. ఇతని పేరేంటి? నాకు తెలీదు సార్. అబద్ధం చెప్పద్దు, లైట్ డిటెక్టర్ పెట్టాం. మీరందరూ ఎవరు? నువ్వెందుకు ఇతను వెంటపడ్డావు? మీరందరూ ఎవరు? మీరే అధికారంతో నన్ను ఈ ప్రశ్నలు అడుగుతున్నారు? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. మీ గ్రూప్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? నేనే గ్రూపు గీప్లోనూ లేను సార్. నేను గవర్నమెంట్స్ వెంటని మీకు ఇందాకే చెప్పానుగా, ఆల్రెడీ రెడీలో పనిచేస్తున్నాను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా. ఎందుకంటే నాకేమీ తెలియదు. నిజం చెప్పకపోతే ఈ రూమ్ నుంచి బయటకెళ్ళరు. నన్ను బెదిరించడానికి ప్రయత్నించదు ప్లీజ్. నేను గవర్నమెంట్ సర్వెంట్నే, ఓకే? మా నాన్నగారు ఆర్మీలో ఉంటూ దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. మా తాతయ్య గారు కూడా స్వాతంత్రం కోసం పోరాడారు, జైలుకి వెళ్ళారు. నాకు మన దేశం అంటే ప్రేమ ఉంది. ఇతనెవరు? పేరేంటి? ఎక్కడ ఉంటాడు? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? చూడండి, ఇతనెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ ఎందుకు ఉంటున్నాడు, ఇవన్నీ నాకే తెలియదు. దత్సం అయితే నువ్వు ఇతని వెనక ఎందుకు పడ్డావు? చూడండి సార్, మిమ్మల్ని ఎవరైనా కొట్టి తిట్టి పారిపోతే మీరు అతని వెంట పడరా? ఎందుకు కొట్టాడు నిన్ను? ఎందుకు తిట్టాడు? నాకేమీ తెలియదు. మీరు వెళ్ళి అతన్ని అడగండి. ఇది బాగుంది. నన్ను కొట్టాడు, నన్ను తిట్టాడు, మీరు వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు, నన్ను ప్రశ్న. మీరు మమ్మల్ని క్షమించాలి. మేము ఇప్పుడే ఎంక్వైరీ చేసాం, మీ స్టేషన్ డైరెక్టర్తో మాట్లాడాం. ఇట్స్ జస్ట్ రొటీన్ ఇన్వెస్టిగేషన్, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. మా పని కదా, మేము చేయక తప్పదు. మీరు చేస్తుంటారుగా ఇంటర్వ్యూస్, ఇట్స్ ఎగ్జాక్ట్లీ లైక్ దాట్. డోంట్ మైండ్ ఇట్. సారీ. థ్యాంక్ యూ. అయితే నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. అవసరం లేదు, వెళ్ళచ్చు. నేను వదలండి. హాయ్. ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఇప్పటికి తీర్పడైందా నీకు? ఏ వాసు వాసు వాసు, మేఘన ఇక్కడ చూసావా? అదే కొత్తగా వచ్చిన అమ్మాయి, తెల్లగా ఉంటుంది, చించిన కళ్ళు, ఎప్పుడు నాతోనే ఉంటుంది. తను ఇక్కడికి వచ్చింది, చిన్న నవ్వు నవ్వింది. శుక్ల చూసారు, తనతో పాటు తీసుకెళ్ళి పరేడ్ గ్రౌండ్కి వెళ్ళిందా? అక్కడికే. అరే ఎలా మేనేజ్ చేస్తావు నువ్వు? అరే కొంచెం తొందరగా పోనివయ్యా. మరీ అంత తొందర ఉంటే వేరే బండి. చెప్పిన కాదు సారు, మొత్తం బ్లాక్ చేసిండ్రు. సారు ఈ ఉగ్రవాదులు ఉన్నారు చూడు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతారు, మమ్మల్ని పరిశీలన చేస్తారు. వెళ్ళవయ్యా. సారు నువ్వు ఉగ్రవాది అయితే కాదు కదా. నువ్వు వెళ్ళవయ్యా, స్పీడ్గా వెళ్ళవయ్యా. పోతున్నా కదా సారు, పోతున్నా కదా.
మేఘనా, నీకేదో అయింది అనుకున్నాను. నేను అనుకున్నాను నువ్వు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఇక నాకు అబద్ధం చెప్పదావు. నీ అబద్ధాలు విని విని విసిగిపోయాను. వాడిని చూసి ఎందుకు పరిగెత్తాడు? నే వాడిని చూడటం అనుకోకుండా జరిగిందటవా, లేక నన్ను ఇరికించాలని మీరే వాడిని పంపించారా? వాడు చచ్చిపోయాడు. నువ్వు బయటకు వచ్చావు, నువ్వు వేరే ఉద్యోగం ఏమీ అడగలేదు. నువ్వు ఆల్ ఇండియా రేడియోలోనే ఉద్యోగం కావాలన్నావు, ఎందుకు? నేను పిచ్చోళ్ళన్నీ వెంట పడ్డాను. నువ్వు నన్ను ఉపయోగించుకున్నావు మేఘనా. ఎందుకు ఇలా చేశావు? ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? ఎందుకు ఇంత అసహ్యం? ఎందుకు ద్వేషం? ఎందుకు ఇన్ని నాటకాలు? చెప్పు, మీ అమ్మ నాన్న ఏమి అనరా? మేఘనా, నువ్వు నాతో కవిత్వం గురించి మాట్లాడావు, మీకులోని పావురం గురించి, మీ అమ్మ ఒడి గురించి మాట్లాడాం, ప్రేమక నన్ను చేసే పని ఒకటి బాంబులు పెట్టడమా, ప్రజల ప్రాణాలు తీయడమా? నా జీవితం ఎలాంటిదో నీకు తెలీదు. నేనేమేమి చూశాను నువ్వు అవి చూడలేదు. నువ్వు ఢిల్లీలో కూర్చుని ఆల్ ఇండియా రేడియోలో పాటలు పాడుతావు. నీకేం తెలుసు మేము 50 సంవత్సరాల నుండి ఎన్ని కష్టాలు పడుతున్నావో? 50 సంవత్సరాలుగా మాకు అన్యాయం జరుగుతోంది. ఇదేవారు అడిగితే మమ్మల్ని అరిచేస్తున్నారు. ఇవేవి నీకు తెలీదు. నీకేం తెలుసు? నువ్వేమనుకుంటున్నావు ఈ రోజు ఉగ్రవాదం పెరగడానికి మీరు తప్పేం లేదనా? మా వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు, దాని వెనక మీ హస్తం లేదనా? మాకెటువంటి ఆనందం లేదు, కానీ మాకు వేరే దారి కూడా లేదు. ప్రతి ఇంట్లో మృత్యువు, అడుగడుగులు మృత్యువు, రాత్రి పగలు రోజులు సంవత్సరాలు వాళ్ళు చంపుతున్నారు, చంపుతూనే ఉన్నారు. ఎటు చూసినా రక్తం, నలుమూలలు సవాలు, వాళ్ళు సావు కేకలు ఎప్పటికీ నా చెవులు. వద్దు, చాలు, వద్దు, వద్దు. Yeah.
లైన్లో నిల్చున్న ప్రతి వాళ్ళ వెనుక ఒక కథ ఉంది. బహుశా అది నా కథ కన్నా భయంకరమైనది కావచ్చు, ఇంకా భయంకరమైనది కావచ్చు. నేనన్నీ వదిలేసుకుంటాను, నా ఉచ్చుకు ఇల్లు అన్నీ వదిలేసుకుంటాను. నువ్వు నాతో వస్తావా? నీకు జరిగిందంతా మర్చిపో, మన ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళిపోతాం. నేను చేయలేను. ఉగ్రవాది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? ఎంతమంది చెప్పాలనుకుంటున్నావు? పద, నేను కూడా నీతో వస్తాను. ఇద్దరం కలిసి అందరినీ చంపేద్దాం. నీకు జరిగింది ఏంటో నేను అర్థం చేసుకోగలను, కానీ ఇప్పుడు జరగబోయేది ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఎంతమందిని చంపుతావు నువ్వు? 20, 30, 40, 50 జరిగేదేవిటి? మీ ప్రాంతం సమస్యలన్నీ ముగిసిపోతాయా? మీ సంతోషాలు తిరిగి వస్తాయా? నేను ఒప్పుకుంటాను మీకు అన్యాయం జరిగిందని. కొంతమంది తెలియక చేసిన తప్పుల వల్ల నువ్వు మొత్తం దేశం మీద పక్క తీర్చుకోలేవు. కొంతమంది తప్పులా? ఏమిటా కొంతమంది తప్పులు? అమాయకుల ప్రాణాలు తీయడమా? అదా గ్రామాలు తగలు పెట్టవా? పన్నెండేళ్ళ అమ్మాయిపై బలత్కారం. చూడు, నువ్వు మా సంఘర్షణకి సమాధానం చెప్పలేకపోతే, మాకు న్యాయం చేయలేకపోతే మేము న్యాయం కోరుకోవడం లేరువా? చిన్న చిన్న పిల్లల చేతుల్లో తుపాకులు తీసుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆపలేదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు చనిపోయినా పోయేదే లేదు కాబట్టి. మమ్మల్ని కాపాడుకోవడానికి వేరే దారి లేదు. మీ గవర్నమెంట్ అన్నా మీ సైన్యం అన్నా మాకు. నాకు తెలిసి సైన్యం అంటే ఏమిటో? మీరు ఈ పాటికి ఎప్పుడో కొట్టుకు చచ్చిపోయిన వాళ్ళు, ఒక్కొక్కరిని నరుకుంటున్నారు. ఈరోజు ఈ సైన్యమే లేకపోతే ఈ దేశం 1,000 ముక్కలు అయిపోయింది, అర్థమైందా? అయితే మీ సైన్యం మమ్మల్ని కాపాడుతుందా? మరి ఇంకెవరు కాపాడతారు మీ టెర్రరిస్ట్ల? టెర్రరిజంతో మీరు మీ దేశం రక్షించుకుంటారా? మా దేశం కాదు, మీ దేశం. ఏం చేస్తావు మేఘన నువ్వు? ఏం చేస్తావు? కాలు చంపుతావా? ప్రాణాలు తీస్తావా? మొత్తం ఈ దేశాన్ని బాంబెట్టి పేలుస్తావా నువ్వు? చెప్పు. 50 ఏళ్ళ స్వతంత్ర వేడుకలు మీరు జరుపుకోండి, కానీ ఈ 50 ఏళ్ళుగా మాకేం అన్యాయం జరిగిందో ఈ ప్రపంచం చూస్తుంది. ఏ 50 సంవత్సరాలు? 50 సంవత్సరాలు ఏంటి? 26 జనవరికి మీరు ఏం చేయాలనుకుంటారా? నువ్వు నన్ను అందుకే ఉపయోగించుకుంటా? నువ్వేమవుతావు నాకు? ఏమి కావు, నీ మనసే చెప్తుంది, నువ్వే ఆలోచిస్తావు. నీ ఇల్లు, నీ కుటుంబం, నీ పెళ్లి, నీ పిల్లలు, నా గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? ఏం చేయాలనుకుంటారు మీరు? నాతో చెప్పు, ఏం చేయాలనుకుంటారు మీరు? ఎక్కడ వాళ్ళంతా? నువ్వే చేస్తావు. ఏమేస్తున్నాడు? చూపి బాంబుదా, నీకు బాంబుదా? ఏం చేయాలనుకుంటారు మీరు? ఏమేస్తున్నాడు మ్యాడమ్? ఏమిటి దీంట్లో? ఏం తగ్గింది? నో సార్, మొత్తం 5 మంది వాళ్ళు, 3 మగ, 2 ఆడ. కాలిన్ ఫొటోస్ నుండి వాళ్ళ ఫేసెస్ రికన్స్ట్రక్ట్ చేశాం. దే సీమ్ టు బి డేంజరస్ అండ్ ఎక్విప్డ్ విత్ సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ. ఇక్కడ 3 వారాల నుంచి
మకాం వేశారు. ఆ ఫోటో స్టూడియో బ్లాస్ట్ చేయడానికి వాళ్ళ ఆర్డీఎక్స్ వాడారు, 555 టైమర్తో పాటు. పాత మిలిటరీ ట్రక్స్ కొన్నారు, వాటి ఇంజిన్ అని చేసి నెంబర్లు కనుక్కున్నాం. వీటన్నిటికీ అర్థం January 26. హలో, నువ్వు కరెక్ట్ టైం చూసి ఫోన్ చేసావు. నేను ఇప్పుడు స్నానం చేస్తున్నాను, పూర్తిగా తడుస్తున్నాను. నువ్వు విను, ఓన్లీ బాత్రూమ్ లో ఉన్నాను. ఏం మాట్లాడతావు? ప్రేమ కబుర్లా? నువ్వు ఆపుతావు ఇంకా? నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటి చూడు, మన మేడ పైన మేఘన మీరైతుంటా. ఇన్స్పెక్టర్ సార్, సలాం. ఈ లడ్కా అప్నాయి బాయ్ హై. अगर आप इस बात को दबा दे तो इसने कांस्टेबल पे हाथ उठाया है. मैं जानता हूँ, अब जो भी कुछ है आप ही के हाथ में है. ना ना ना, पैसे वैसे नहीं चाहिए मन्ने, ये औरत का मामला भाई. నేను మన వకీల్ శర్మ గారితో మాట్లాడాలని చెప్పు. చూడు, చల్ రఖిసె, చల్. ఔర్ సున్, అగర్ కిసి పోలీస్ వాళ్ళకి థప్పడ్ మారా తేరా మోర్ బడా దూంగా, చల్ జా. అరే మీరు జా, ఓ కోయ్ తుమీజ్ మే సిఖాయో ఇసే. రాహుల్ బేటా, మిస్సెస్ వర్మ, ఢిల్లీ సిబిఐ, అరవింద్ కశ్యప్. మీ ఇంటిని మీ అబ్బాయిని కొన్ని ప్రశ్నలు అడగాలి. మీరు పొరపడుతున్నారు, అలా జరిగే అవకాశమే లేదు. నో మిస్సెస్ వర్మ, మా దగ్గర చాలా సాక్ష్యాలు. మీ దగ్గర ఏమున్నాయో నాకు తెలీదు. మా అబ్బాయి ఒక ఆర్మీ ఆఫీసర్ కొడుకు. చూడు సార్, ఇక్కడ కొంతమంది ఉంటున్నారు కానీ ఇప్పుడు లేరు. మేడం, ఎక్కడ వాళ్ళు? ఎవరు వాళ్ళు? మిస్సెస్ వర్మ, మేఘ్న, మీరా? అమర్ ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇక్కడే ఉండాలి. అమర్ ఎక్కడ? మిస్సెస్ వర్మ, నాలుగు రోజుల్లో ఇంట్లో పెళ్లి ఉంది, బోలెడు పనులున్నాయి చేయవలసినవి, చుట్టాలు పక్కాలు విందు వగైరా, ఏ పని మీదన్నా వెళ్ళుండొచ్చు. మేఘ్న, మీరా ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోయారు? మిస్సెస్ వర్మ, చూడండి, మిస్సెస్ వర్మ, మీ దగ్గర ఏమైనా లెటర్స్, ఏమైనా డాక్యుమెంట్స్, ఏమైనా పేపర్స్, ఏదైనా ఇన్ఫర్మేషన్, ఏమైనా టెలిఫోన్ కాల్స్ వాళ్ళకి వచ్చాను కానీ చేశాను కానీ, ఇలాంటివి ఏమైనా సరే మీకు గుర్తుంటే మీరు మాకు ఇవ్వండి. మీరు ఈ దేశానికి చాలా సేవ చేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ మీరు అనుకున్నట్లు అమర్ ఉగ్రవాది అయితే నేనే మీకు ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు వచ్చి అరెస్ట్ చేయండి. ఐ యామ్ సారీ మిస్సెస్ వర్మ, యు విల్ హావ్ టు కమ్ విత్ మీ ప్లీజ్. దేఖే, ఎక్స్క్యూజ్ మీ, ఐ యామ్ ఎన్ ఎక్స్ ఆర్మీ ఆఫీసర్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ ఆఫీసర్, దిస్ ఇస్ ఆఫీసర్. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒన్నూ ఇల్ల. డోర్ మూసుకో పద, అర్థమైందా? అరిచా ఉంటే ఇక్కడ లేపేస్తా. చూడండి, మీరు తప్పించుకో. సిబిఐకి అంతా తెలిసిపోయింది, పళ్ళి పడికి మీకోసం చూస్తూ ఉంటారు. ఎక్కడ తీసుకెళ్తారు నన్ను? పోలీసులు సమాపేశం లోపల పెట్టారు, తొందరగా. హే గుండో, హే గుండో, యూనిఫామ్ లో నిన్ను ఉల్లి పెడి చేసుకుంటావా? ఇక్కడ సబ్ యూనిఫామ్ లో నిన్ను ఉల్లి పెడి చేసుకుంటావా? చూడు, యూనిఫామ్ లో అమ్మ మీరు బస్సు లేదురా, ప్లీజ్ దమకు రావాలి. సబ్ మీరు బస్సు లేదురా, అమ్మ తిరుగుతావా? సబ్ లేదురా, ఇక్కడ వీడు పట్టుకో, పట్టుకో, సబ్ పట్టుకో, 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 Oh!
సార్, మాకు పర్మిషన్ కావాలి సార్. పరేడ్లో పాల్గొనే అన్ని ఆర్మీ వెహికల్స్ మేము చెక్ చేయాలి సార్. ఏం మాట్లాడుతుందని మీరు? ఐఎమ్ సారీ సార్, ప్రెసిడెంట్ ముందు సెల్యూట్ తీసుకునే ట్యాంక్స్ అన్నింటిని కూడా మేము చెక్ చేయాలి సార్. మీ డిమాండ్ సరైంది కాదు. వి హావ్ బీన్ ప్రొటెక్టింగ్ దిస్ కంట్రీ. డోంట్ యు ట్రస్ట్ us? నేను చెప్పేది కష్టమేనండి సార్. సార్, ఒక ప్రధానమంత్రిని కోల్పోయామంటే అది కేవలం బాడీ గార్డ్స్ వల్ల. సెక్యూరిటీని బలపరచడం వల్ల మనకు నష్టమేం లేదు సార్. ఇన్ని సంవత్సరాలుగా ఈ పరేడ్ ఎలా జరుగుతుందో ఇప్పుడు అలాగే జరుగుతుంది సార్. నా మాట వినండి సార్, రక్షణ కోసం మనం చేసిన అన్ని ఏర్పాట్లు మరోసారి చెక్ చేయాలి. ఇది చాలా రహస్యంగా ఉంచాలి. 26 జనవరి వరకు ఎవరు ఎక్కడ ఏ గేట్ దగ్గర ఇన్ఛార్జ్ ఉంటారు ఎవరికి తెలియకూడదు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. జనరల్ సార్, వీలవుతుందా? హజారికా? Yes sir, ho jayega. ఎందుకు అర్థం చేసుకోవు? ఇది మన వల్ల ఏ పని కాదు. సిబిఐ వాళ్ళు నిన్ను కూడా టెర్రరిస్ట్ అనుకుంటున్నారు. అమ్మని కూడా ఎంక్వైరీ కోసం తీసుకెళ్లారు. అమ్మనా, ప్లీజ్ ఇవన్నీ మర్చిపో. అమర్, నేను మేఘనను వెతకాలి. తెల్లని డబ్బులు నేను తను ఆపాలి. నువ్వింకా తన్ని మర్చిపోలేదు కదా? తన్న మాట వింటుంది, తన చూస్తే తప్పకుండా ఆగుతుంది. నేను తను ఆపాలి ప్రీతి. అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళుండొచ్చుగా సుందర్ నగర్. సుందర్ నగర్ అండి. ఏం చేయమంటావు ఈ వెడ్డింగ్ కార్డ్స్ని? నీ పేరు పక్కన తన పేరు వేయించమంటావా? సుందర్ నగర్ అండి. నీకెందుకు చెప్పలేను? సుందర్ నగర్లో ఎక్కడ? నాకేం తెలుసు, బస్ స్టాండ్ వెనక పాడుపడ్డ బంగ్లా అన్నారు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? నేను పిల్లల ఫోన్లో వింటుంటే విన్నాను. చాలా
ఇప్పుడు నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఏం చెమట వీటిని? నువ్వు మేఘనా ఇంట్లో పెట్టావా లేదా? తను ఆల్రెడీ రేడియోలో పనిచేసింది, తనకు ఉండడానికి చోట్లేదు, కనుక మా ఇంట్లో ఉంచాను. తను అక్కడికి ఎలా చేరిందో నీకు తెలీదా? ఆ ఉద్యోగం తనకు ఎవరు ఇచ్చారు? నేను ఇప్పించాను, ఎందుకంటే నేను తను ప్రేమిస్తున్నాను కనుక. నేను మీకు సమత మాట్లాడిన నమ్మని. నువ్వు నార్త్ ఈస్ట్ వెళ్ళావా? అక్కడ టెర్రరిస్ట్ లీడర్ ఇంటర్వ్యూ చేసావా లేదా? ఇంటర్వ్యూ చేశాను, ఎందుకంటే అదే నా ఉద్యోగం కనుక. టెర్రరిస్ట్ ఇంటర్వ్యూ చేయడమే నీ పని? అదే నా మాట వినమ్మా. నేను చెప్తాను కాబట్టి కాల్డ్ ఏం చేస్తున్నారు మీరు? అమ్మా సీరం ఏ పడి మీరు మొత్తం బయటకు వస్తుంది. ఆ తర్వాత ఉంచావు మాకు అబద్ధాలు చెప్పావు. చెప్పు మాట వినమ్మా, ఏం జరగబోతుంది నాకు సమాధానం చెప్పు. అమ్మా అమర్ చూడండి, ప్రతి అరగంటకి ఇతను లేపి ప్రశ్నలు అడుగుతూ ఉండండి. ఓకే ఓకే సార్. మీకు ఏ సమాధానం చెప్పినా నాకు వైర్లెస్ ఇన్ఫార్మ్ చేయండి. సమాధానం చెప్పేంత వరకు మీరు ఇక్కడి నుంచి కదలద్దు. ఇద్దరు రూమ్ లోపల, ఇద్దరు బయట ఉండండి. అండ్ వెయిట్ ఫర్ మై ఇన్స్ట్రక్షన్స్. ఏమయ్యాడు నువ్వు? చూసావా? నువ్వు వైర్లెస్ ఇన్ఫార్మ్ చేయి, నీకు ఎందుకెళ్ళి చూస్తాను. హలో హలో, రేపు 7 గంటలకి మిలిటరీ వ్యాన్ మనం అనుకున్న చోటే ఉంటుంది. 7 ఆర్మీ జీప్ రిమోట్తో సహా పొజిషన్లో రెడీగా ఉంటుంది. పావుతకు 9 బ్లాక్ 23 సెక్యూరిటీ పోస్ట్ దగ్గర నేను నుంచుని ఉంటాను. 9 నేను ఏ బ్లాక్ సెక్యూరిటీ అంటే డ్యాన్సర్స్తో కలిసి లోపలికి పెడతాను. ఇది నా సెక్యూరిటీ గార్డ్. మేఘన వల్ల తప్పు జరిగితే నేను తయారుగా ఉంటాను. 9:30 నేను తయారుగా ఉంటాను. 9:45 మనందరం మన మన పొజిషన్స్ తీసుకుంటాం. 9:50 ప్రెసిడెంట్ తన చోటుకి చేరుకుంటాడు. 10 పెరేడ్ మొదలవుతుంది. స్టేజ్ ముందు నుంచి పెడతారు. 10:42 సౌండ్ సిస్టమ్ వైర్లు కట్ చేస్తాం. 7:30 నేను ఆల్ ఇండియా రేడియో బూత్ దాటి స్టేజ్ దగ్గరికి వెళ్ళిపోతాను. స్వాతంత్రం మనదైన దేశం కోసం. Oh!
ఏం చూస్తున్నావు? నా చివరి సూర్యోదయం. భయపడుతున్నావా? లేదు, పోయింది రాత్రితో. చాలా అందంగా ఉన్నావు. ఎందుకో తెలుసా? అమరత్వం కంటే అందమైంది మరొకటి లేదు కనుక. చూడు, నువ్వు ఎంత మంచి సమాజంలో పుట్టావన్నది ముఖ్యం కాదు. అంతకంటే ముఖ్యమైనది నువ్వు ఈ సమాజానికి ఎంత మంచి చేసి వెళుతున్నావు అన్నది. ఏం చేస్తున్నావు అక్కడ? నాకు ముందుకు రాకు. ఎందుకు? నువ్వు నా దగ్గరికి రావద్దమ్మా. Thank you.
నాతో రాబే కదా. నువ్వు నాతో రాకపోతే రాకపోయావు. నన్ను నీతో తీసుకెళ్ళు మేఘనా, నీతో తీసుకెళ్ళు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పు మేఘనా.